నలుగురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు. దానం నాగేందర్, మాగంటి గోపినాథ్, కోవా లక్ష్మి, కూనన్నేనికి సైతం వారి ఎన్నిక చెల్లదంటూ ప్రత్యర్థుల పిటిషన్లు, విచారణ అనంతరం న్యాయస్థానం నోటీసులు. మరి దానం నాగేందర్, మాగంటి గోపినాథ్కు సంబంధించిన విషయంలోనేమో వాళ్ళు పార్టీ మారిరు, మరి ఏ రకంగా మారుతారు, ఎట్లా మారుతారు, రాజీనామా చేయకుండా ఈరోజు ఎంపీకి పోటీ చేయాలనే ప్రయత్నం కూడా మరి మాగంటి మన దానం నాగేందర్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. మరి ఏం జరగబోతుంది అనేది చూద్దాం. మరి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు బీఆర్ఎస్, ఒక సిపిఐ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా దాఖలైన ఎలక్షన్ పిటిషన్లను విచారించిన హైకోర్టు వారికి నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన దానం నాగేందర్, మాగంటి గోపినాథ్, కోవా లక్ష్మితో పాటు సిపిఐకి చెందిన కూనంనేని సాంబశివరావు గెలుపును సవాల్ చేస్తూ ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన విజయారెడ్డి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మికి వ్యతిరేకంగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అజ్మీరా శ్యాంనాయక్, మాగంటి గోపినాథ్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అజారుద్దీన్, మజ్లిస్ తరఫున పోటీ చేసిన నవీన్ యాదవ్ పిటిషన్లు వేశారు. కొత్తగూడెంలో సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు వ్యతిరేకంగా నందులాల్ అగర్వాల్ పిటిషన్ వేశారు. దానం నాగేందర్కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను జస్టిస్ విజయసేన్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారించి ఆయనకు నోటీసులు జారీ చేసింది. మిగిలిన ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను జస్టిస్ లక్ష్మణ్ నేతృత్వంలోని బెంచ్ విచారించి నోటీసులు ఇచ్చింది. మొత్తానికి అయితే వీళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, గెలిచి ఏ పార్టీలో ఉన్నారు అనే విషయానికి సంబంధించినటువంటి విషయంలో మరి ఈరోజు వాళ్ళకి వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరిగింది. కేసులు నమోదు చేసిన క్రమం అంటే ఆ నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి ఈ నోటీసు ఇచ్చిన క్రమంలో రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది, ఎందుకంటే దానం నాగేందర్, ఇప్పుడు కూనంనేని సాంబశివరావు గారు వీళ్ళందరూ ఏమో ఏ పార్టీలో ఉన్నారు, ఎవరితో పొత్తులో ఉన్నారు అనేది మనకు తెలుసు. మరి అధికార పార్టీని కాదని ఈరోజు ప్రతిపక్ష పార్టీ నాయకులకు సంబంధించిన విషయంలో వాళ్ళు కేసులు వేస్తే, లేదంటే బీఆర్ఎస్ పార్టీ నుండి పార్టీలోకి వచ్చారని చెప్పేసి కేసులు వేసినంత మాత్రాన మరి రాజకీయాలు మారతాయా లేదు అనేది చూడాల్సిన అంశం. మరి ఏది ఏమైనా కూడా మొత్తానికి ఎక్కడ చూసినా కూడా మనం రాజకీయ పార్టీలకు ఏ నాయకుని ఓటేస్తున్నాం, ఏ నాయకుని గెలిపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం, ఎవరిని ఓడించాలని ప్రయత్నం చేస్తున్నాం తెలుసు. ఇప్పుడు దానం నాగేందర్ అనే వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఓడిపోయినప్పటికీ, కాంగ్రెసే గెలుస్తుందనే హోప్స్ ఉన్నప్పటికీ, మరి దానం నాగేందర్ మాత్రం బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిపించుకున్నారు. ప్రజలు గెలిపించుకున్న తర్వాత మాకు కాంగ్రెస్ బీజేపీలు వద్దు, మాకు బీఆర్ఎస్ వద్దు అని చెప్పేసి దానం నాగేందర్ మోహన్ చూసి వేసిన వాళ్ళు ఉంటారు, ప్లస్ పార్టీని చూసి కేసీఆర్ను చూసి కేటీఆర్ను చూసి ఓటేస్టులు కూడా ఉంటారు. మరి అట్లాంటి క్రమంలో దానం నాగేందర్ ఈరోజు ఆయన స్వార్థం కోసం ఎంపీ సీట్ ఇస్తే ఎంపీగా గెలుస్తా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరి, మళ్ళీ ఎంపీగా ఓడిపోతే నేను ఇట్లే ఎమ్మెల్యేగా కొనసాగుతా, ఇక్కడనే ఉంటా, కాంగ్రెస్ పార్టీలో నాకు మంత్రి పదవి కూడా కావాలని చెప్పేసి ఈరోజు ఏ రకమైన రాజకీయం చేస్తున్నాడు. ఈ రాజకీయాలు ప్రజలకు వ్యతిరేకం కదా. ఈరోజు నేను బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిపించినప్పుడు 5 ఏళ్ల పాటు పార్టీ మారేటువంటి అవకాశం ఉండకూడదు. ఒకవేళ పార్టీ దివాలా తీసినప్పుడు, లేదంటే పార్టీలో ప్రజాస్వామ్య వ్యతిరేక ప్రజావ్యతిరేక విధానాలు అవలంబించినప్పుడు, ఇట్లాంటి క్రమంలో నువ్వు పార్టీ మారితే ఏస్ ఈ కారణాల వల్ల పార్టీ మారిన అందులో తప్పేం లేదని ప్రజలు అనుకుంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే, క్లియర్గా తన స్వార్థం కోసం ఈరోజు రాజకీయాలు చేసుకుంటూ, తన స్వార్థం కోసం ఎంపీ సీటు కోసం ఈరోజు పార్టీ మారేటువంటి క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఊరుకునేది ఉండదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏ రాజకీయ నాయకుడు ఏ పార్టీలో పోతున్నాడు, అసలు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు ఏ పార్టీ నుండి గెలిచారు, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి ఏది ఏమైనా ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, రాజకీయ నాయకులు అందరూ కూడా ఈరోజు రాజకీయ బ్రోకర్లుగా మారుతూ ఉన్నారు. వాళ్ళ స్వార్థం కోసం పార్టీలు మారుతున్నారు, వాళ్ళ స్వార్థం కోసం పార్టీలు మారి, వాళ్ళ స్వార్థం కోసం రాజకీయాలు చేసి, వాళ్ళ స్వార్థం కోసం ఈరోజు రాష్ట్ర ప్రజలను వాడుకొని వాళ్ళు పార్టీలు మారి, నిన్నటి వరకు ఎత్తుకున్నటువంటి కాంగ్రెస్ జెండాను పక్కన పెట్టేసి ఈరోజు బీజేపీ జెండాను ఎత్తుకోవడం, నిన్నటి వరకు ఎత్తుకున్నటువంటి బీఆర్ఎస్ జెండాను పక్కన పెట్టేసి ఈరోజు కాంగ్రెస్ జెండా ఎత్తుకోవడం, నిన్నటి వరకు గులాబీ బాస్ కేసీఆర్ మన దేవుడు అని చెప్పిన వాళ్ళు ఈరోజు 3 రంగుల జెండా బట్టి రేవంత్ రెడ్డి మన ఆరాధ్య దైవం అని చెప్పేసి మాట్లాడుతున్న రాజకీయ నాయకులు ఎవరైతున్నారో వాళ్ళను నమ్మి మీ భవిష్యత్తును వాళ్ళ చేతిలో పెట్టద్దు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా అయితే మెజారిటీగా 5-6 సీట్లు మాత్రమే ఎక్కువగా గెలుచుకొని కాంగ్రెస్ పార్టీ భయపడుతూ పాలన ఇలా కొనసాగిస్తుందో, రేపటి రోజున కేంద్రంలో కూడా అదే విధంగా పార్టీలు ప్రాంతీయ పార్టీలను కొన్ని సీట్లు గెలిపించి, లేదంటే కాంగ్రెస్ పార్టీ కొన్ని, బీజేపీ పార్టీ కొన్ని, లేదంటే ఇంకా సిపిఐ, సిపిఎం, బీఎస్పీ లాంటి కేంద్రంలో ఉన్నటువంటి అధికారం అంటే కేంద్రంలో జాతీయ పార్టీలు ఏ విధంగా ఆ పార్టీలో కొన్ని సీట్లు ఇస్తే, అప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఎవరో ఒకరు సహకారంతో రాజ్యంలో అధికారం చెలాయిస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు
సొంత నిర్ణయాలు తీసుకొని దేశ రాజ్యాంగాన్ని మార్చాలి లేదంటే పౌరసత్వం తీసుకొస్తాము ఏదో ఒకటి చేస్తామని చెప్పేసి తీసుకునే నిర్ణయాలన్నీ ఆగిపోతాయి. కాబట్టి మనం ఆలోచించి ఓటు వేయాల్సిన అవసరం అయితే ఉంది.